ఒక్కొక్కసారి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి రాజకీయాల్లో అటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు షాక్ అవడం ప్రజల వంతు అవుతుంది తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ పార్టీ ఏదైనా ప్రత్యర్థులు అన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళ నిప్పులు జరుగుతూ ఉంటారు అవన్నీ కామనే ఒకవేళ ఎప్పుడు షాక్ అయ్యే అంశాలు ఉంటాయంటే శత్రువులు కాస్త మిత్రులైనప్పుడు మిత్రులు కాస్త కాస్త శత్రువులైనప్పుడు ఎందుకంటే ఇవి రాజకీయాల్లోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి అటు కొన్ని పార్టీలు షాక్ అవుతూ ఉంటే ప్రజలు కూడా షాక్ అవుతూ ఉంటారు రాజకీయాలు ఇంతే కదా అని చెప్పి చెవులు కోరుకోవడం తప్ప అంతకుమించి చేసేది ఏమి ఉండదు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షాకింగ్ అంశం ఏంటి తెర మీదకి వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయడం ఇది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు ఎందుకు లేఖ రాశారు ఏమి ఎందుకంటే ఈ మధ్యన లేఖలు రాయడం అనేది చర మామూలు అయిపోయింది చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో లేఖ రాయనిది ఎవరికి అంటే ఆల్మోస్ట్ అందరికీ రాశారేమో ప్రధాని మోడీకి రాశారు మొన్న మధ్య హోంశాఖకి రాశారు డీజీపీలకి ఇలా అందరికీ ఎవరికొలకి రాస్తానే ఉంటున్నారు లేఖలు ఇప్పుడు చివరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వంతు వచ్చిందేమో లేఖల వంతు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు ఇంతకుముందు గతంలో శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉండేవారు అది ఎవరికి అంటే అవి ప్రజలకు అనమాట ఎందుకంటే ప్రజలకు తెలియాలి మేము ఎంత స్వచ్ఛంగా పరిపాలన అందించావు అనేది ఒక శ్వేతపత్రాలు విడుదల చేసేవారు అప్పట్లో ఆయన తర్వాత ప్రతి ఏడాది ఆస్తులు లెక్కలు కూడా బయటపడుతూ ఉంటారు అది కూడా ప్రజలకు మరి పార్టీలకు ఎవరికి అనుకోవాలి అంటే లేఖలు రాయడం అనేది చాలా చరా మామూలుగా పత్రాలు విడుదల చేయడం అలా జరుగుతూ ఉంటుంది అది కొత్త ఏం కాదు ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఇప్పుడు కొత్త ఏంటి అంటే ముఖ్యమంత్రికి లేఖ రాయడు ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఆ లేఖలో ఏముంది అనేది చూస్తే కనుక వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి అనేది ఆ లేఖ యొక్క లేఖలో పొందుపరిచిన అంశాల్లో ఒక ప్రధాన అంశం భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తి ఉభయ గోదావరి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది ఇమీడియట్గా వాళ్ళని పట్టించుకోండి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారంట లేఖలో చంద్రబాబు గారు ఒకవైపు కరోనా మరోవైపు వరద ముంపుతో ప్రజలకు ఊహించని కష్టాలు వచ్చి పడ్డాయి వందలాది గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు అనేది అలాగే వేలాది ఎకరాల పంట నేట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది అలాగే ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలి ఆ ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి మంచినీళ్ళతో పాటు భోజనం అలాగే విద్యుత్ వస్తువులు కూడా కల్పించాలి అని చెప్పి లేఖలో కోరారు అంతేకాకుండా ముంపు ప్రాంతాల్లో తగిన చర్యలు ఇమీడియట్గా తీసుకొని అంటువ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్త జాగ్రత్తలు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళని ఆదుకోవాలని కోరడం ఇదంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లేఖ యొక్క ప్రధాన ఉద్దేశం ఓకే గతంలో కూడా ఎందుకంటే తుఫాన్లు వచ్చినప్పుడు ఏం చేయాలి ఇటువంటి వరద ఉధృతులు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తుంది గతంలో చంద్రబాబు గారి హయాంలో కూడా వచ్చినాయి ఆయన కూడా చేశారు పునరావాస కేంద్రాలు తరలిస్తూ ఉంటారు వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూసుకుంటారు మౌలిక వసతుల ఏర్పాటు విషయంలో అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటా ఉంటుంది అంటే అధికారులకు ఆదేశించాల్సింది అనమాట ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అధికారులకు ఆదేశించారు ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ గల రంగంలో దిగాయి వాళ్ళకి పునరావాసం కల్పించడం కానీ వాళ్ళని ఆదుకోవడం కానీ కానీ వరద ముంపుల్లో నిజంగా చాలామంది కొట్టుకుపోయే వాళ్ళని హెలికాప్టర్ల సహాయంతో సహా వాళ్ళని బయటకు తీస్తున్నారు చాలామంది ప్రాణాలతో కాపాడుతున్నారు అవన్నీ టీవీలో చూస్తుంటే అర్థమవుతున్నాయి కానీ ఈయన లేఖ రాయడు అంటే అధికారులకి చెప్పాల్సిన అనమాట ఇవన్నీ ఇమీడియట్గా వాళ్ళకి పునరావాసం కల్పించండి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి మంచినీళ్ళు అందుబాటులో పెట్టండి ఇవన్నీ కూడా అధికారంలో ఉన్న నాయకులు కింద అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు జిల్లా కలెక్టర్లకు సో అదే మరి చంద్రబాబు గారు ఇంకా ఆలోచనలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక అధికారులుగా చూసి ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారనుకుని ఆదేశాలు జారీ చేశారా ఏంటి అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియాలో చాలా మీమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేయకుండా ఉన్నప్పుడు చెప్తే తప్పేలేదు ప్రతిపక్ష హోదాలో చెప్పాలి సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి అందులో ఆయన పక్కన చేస్తూ तो उटे మళ్ళీ ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పడం అనేది అదే కాస్తంత వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి ఎందుకంటే కరోనా విషయంలో ఆయన ఇంకా ఎంత పోరాటం చేస్తున్నారు క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసే విషయంలో కానీ కరోనా టెస్టులు అంటే ఊరూరు వెహికల్స్ పంపించేస్తారు ప్రతి జిల్లాకు ఒక వెహికల్ కరోనా టెస్టులు నిర్వహిస్తుంది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టెస్టులు చేస్తున్నారు కోవిడ్ సెంటర్లు కూడా చాలా ఏర్పాటు చేశారు ప్రైవేట్ ఆసుపత్రిలో కనుక అంటే అన్ని డెసిషన్స్ తీసుకుంటున్నా సరే ఇంకా అది చెయ్యి ఇది చెయ్యి ఏదో ఏదో చేయలేదు ఏదో చేయాల్సి ఉంది అని ఎత్తి చూపించడం ప్రజలకి ప్రభుత్వం ఏం చేయట్లేదు అందుకే మేము లేఖ రాసామనే సంకేతం ఇవ్వడానిక ఒక పక్క ప్రభుత్వం ఎంత చేస్తున్నా సరే ప్రజల్ని ప్రజల్లోంచి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం లో ఇటువంటి వాటిని కూడా వాడేసుకుంటున్నారా చంద్రబాబు గారు అందుకనే ఈ లేఖ రాశారా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రజల్ని ఆదుకునే విషయంలో ఇటువంటి సలహాలు తీసుకుంటారు సలహాలు తీసుకోక ముందే ఆయన చేయాల్సిందైతే చేస్తారు అనేది కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న స్పందన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి